రాజకీయ పార్టీలు పెట్టడం నడపడం కాదు, ఏ త్యాగాలకైనా సిద్ధం కావాలి. నాయకులు అనేటువంటి వాళ్ళు జైళ్ళకి వెళ్ళడానికైనా అరెస్ట్లు అవ్వడానికైనా కష్టాలు ఎదుర్కోవడానికైనా సిద్ధం కావాలి. సిద్ధం కాకుండా పార్టీ నడిపితే మధ్యలో ముగిసిపోతాయి, లేకపోతే ఏదో పార్టీలో విలీనం అయిపోతాయి. కష్టం నష్టం అనేటువంటిది ఉపన్యాసాలు కాదు, ప్రాక్టికల్గా చేయాలి. అది చంద్రబాబు చేసి చూపించారు, జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు. అయితే చంద్రబాబుకి ఇంతకుముందు ఇంత సవాల్ రాలేదు, ఫస్ట్ టైం ఈ సవాల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే అది చేసి చూపించారు, జైలుకి వెళ్ళొచ్చి పార్టీ పెట్టి ఆ పైన గెలిచి చూపించడం ద్వారా తన శక్తి ఏంటో చూపించారు. చంద్రబాబు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ దగ్గరని తీసుకోవడం చాలా పెద్ద కష్టం, ఆ తర్వాత పార్టీ నిలబెట్టుకోవడం చాలా కష్టం, నిలబెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారా అన్నది ఓ సందేహం. ఎందుకు అంటే ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు హెలికాప్టర్లో తీసుకొస్తానన్నా వద్దు నేను బై రోడ్డు వస్తానన్నారు. ఎందుకు? పబ్లిక్లో సింపతి వస్తుంది, వీళ్ళు వేధించారు చూడండి అంత అక్కడి నుంచి ఇక్కడ దాకా కార్లల్లో లేకపోతే ఇట్లాగా నుంచోబెట్టారు ఇదంతా చెప్పడం ఒక ఉద్దేశం. మామూలుగా బాబు గారు గెలుస్తాను అన్న నమ్మకం ఉంటే ఈ రిస్క్కి సిద్ధపడరు, వెంటనే కోర్టులో చేయాల్సిన యాక్టివిటీ దాని మీద చూసుకుంటారు. అలా కాకుండా రిస్క్ చేశారు అంటే వాస్తవంగా జనసేన భారతీయ జనతా పార్టీలతో పొత్తు కోసం తప్పిస్తున్నప్పుడే తను జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలవగలనన్న నమ్మకం లేదన్న విషయం అర్థమైపోయింది. 90 సీట్లు జగన్మోహన్ రెడ్డి సాధించేనే గెలిచేయగలుగుతాడు, కాబట్టి ఇక్కడ మనం గెలవాలంటే జనసేనను పట్టుకుని వెళ్తే మనం 90 దగ్గరికి రావచ్చు అన్నటువంటి నమ్మకమే ఆయన ప్రయత్నం. 100 నుంచి 110 దాకా వస్తాయి అన్నటువంటి అది ఒక ఆస్పెక్ట్లో నడుస్తున్నా, అయినా కూడా ఆశించినంతది రాకనే ఇంత రిస్క్ చేశారా. ఒకటి అరెస్ట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం, రెండవది రిమాండ్ సిద్ధార్థ రుద్ర గట్టిగా వాదించారు, అంతా బాగానే ఉంది, అయిపోయింది రిమాండ్ ఇచ్చారు, రిమాండ్ రాదనుకున్నారు వచ్చేసింది. కానీ రిమాండ్ ఇచ్చి జైలుకి పంపించాక బెయిల్కి అప్లై చేయాలి కదా, నిన్న కూడా కోర్టులో బెయిల్కి అప్లై చేయాలి, మూడో రోజు ఇవాళ బెయిల్కి అప్లై చేయాలి, క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో, నో డౌట్. అయితే ఇందులో రెండు కోణాలు ఉంటుంది, ఒకటి ముందు కేసే కొట్టేయమని హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి ఇక్కడ కొట్టేస్తారు కాబట్టి మళ్ళీ కింద కూడా బెయిల్కి అప్లై చేసుకుంటే రెండు కాంట్రడిక్ట్ అవుతుంది కాబట్టి ఈ పని చేసి ఉండాలి, అంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తున్నారు కాబట్టి బెయిల్కి దరఖాస్తు చేసుకోకుండా ఉండాలి. ఇక్కడ క్వాష్ కనుక కొట్టేస్తే అప్పుడు కింద బెయిల్ పిటిషన్కి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఒక కోణం. రెండవ కోణం తన అరెస్ట్ పట్ల పబ్లిక్లో సింపతి, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతిలో సింపతి వస్తుంది కాబట్టి ఒకటి రెండు రోజులు జైల్లో ఉండైనా సరే పార్టీకి బతికించుకోవడం కాదు అధికారంలోకి తీసుకురావడం కోసం త్యాగం చేస్తున్నారా, ఇది ఇంకొక కోణం. ఏంటన్నది ఎవరి ఆలోచన వాళ్ళదే.